మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బులాపూర్ మండలం సూరారం కాలనీలో ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో షీటీమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాపాడుకునేటువంటి బాధ్యత తల్లిదండ్రులైనట్టు మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఎదుగుతున్నటువంటి పిల్లల పట్ల ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ పిల్లలు చెడుదారిలో వెళ్లకుండా చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు సంపాదించినా మన పిల్లలు సక్రమైనటువంటి రూట్లో వెళ్ళట్లేదు అంటే అదంతా వేస్ట్. మన పిల్లలు, మన కుటుంబము, సమాజము హ్యాపీగా ఉండాలి అంటే అందరూ సక్రమైనటువంటి రూట్లో, సక్రమైనటువంటి చట్టానికి అతీతులుగా ఉంటూ ఈ విధంగా తల్లిదండ్రుల మార్పు గురించి, వాళ్ళ పిల్లల పట్ల బాధ్యత గురించి ప్రతి ఒక్క వీకర్ సెక్షన్ కాలనీకి వెళ్ళి, ప్రజలు ఉండేటువంటి నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తు చేస్తూ షీటీము వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మేము తెలియజేస్తూ ఉన్నాము. పిల్లలు ఉమెన్ హెల్ప్ లైన్ ద్వారా ఎవరైనా పిల్లలు ఏ పిల్లలైనా నెగ్లెక్టెడ్ పిల్లలు కొంతమంది రోడ్డు మీద అడుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, కాయిదాలు ఏరడానికి ప్రయత్నం చేస్తారు, అనేక విధాలుగా చెడు అలవాట్లకు బానిసలు అవుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 1098కి తెలియజేయవలసిందిగా ప్రజలను కోరుతూ ఉన్నాను. మరియు ఉమెన్ హెల్ప్ లైన్ కింద ఏ మహిళ అయినా సరే ఇబ్బంది పడతా ఉంది అంటే ఆ మహిళకు సంబంధించినటువంటి సమాచారం అందించడానికి 181కి తెలియజేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. ఏ కుటుంబంలోనైనా భార్యాభర్తల సమస్యలు ఉన్నట్లయితే మీకు మీరే బాధపడకుండా మీరు మిమ్మల్ని అన్ని విధాలుగా ఎడ్యుకేట్ చేయడానికి సైబరాబాద్ కమిషనరేట్ ద్వారా 2 కౌన్సిలింగ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కౌన్సిలింగ్ సెంటర్ని మన కొండాపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్లో భరోసా కౌన్సిలింగ్ సెంటర్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంటర్లో మీరు మీకున్నటువంటి సమస్యను తెలియజేసుకోవడానికి ఫోన్ వాట్సాప్ ద్వారా 9490617 7261 ద్వారా తెలియజేయచ్చు, లేదంటే ల్యాండ్ లైన్కి 0402988277777 ద్వారా తెలియజేయవలసిందిగా ప్రజలకు నేను కోరుచున్నాను. ఈ షీటీమ్ ప్రజల మహిళలను అందరినీ అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందుల నుంచి కాపాడేటువంటి బాధ్యత షీటీమ్ తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ షీటీముని గుర్తుపెట్టుకొని ఏదైనా సమస్యలో మీరున్నారా, లేదు అంటే మీ రిలేషన్లో ఎవరైనా ఉన్నారా.